మన రాజకీయాలను పక్కన పెట్టి దయచేసి మన యువత కోసం ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని వైఎస్ షర్మిల కోరుతుంది. ఏపాక్ ఆల్ పార్టీ యాక్షన్ కమిటీ ఎందుకు ఫామ్ కాకూడదు? మన జెండాలు వేరైనా ఒక్క అజెండాతో మన బిడ్డల కోసం, మన నిరుద్యోగ బిడ్డల కోసం కలిసి పోరాటం చేద్దాం. వైఎస్ షర్మిల ఈరోజు ప్రతిపాదిస్తుంది టీ సేఫ్ తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకెన్సీస్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఈ ప్లాట్ఫామ్, ఈ ఫోరం ఒకటి ఫామ్ చేద్దాం. ఈ ప్లాట్ఫామ్ లో అన్ని పొలిటికల్ పార్టీస్ ఉంటాయి, అందరము కలిసి పోరాటం చేద్దాం. టీ సేఫ్ తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకెన్సీస్ అండ్ ఎంప్లాయ్మెంట్. వేకెన్సీస్ లు, ఎంప్లాయ్మెంట్ లు ఎంత ముఖ్యమో స్టూడెంట్స్, మన యువత అంత ముఖ్యం. స్టూడెంట్స్ అని ఎందుకంటున్నాము అంటే వాళ్లకు ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా, వాళ్లకు ఫీజులైనా, ఏదైనా కూడా మనము యువత పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈ టీ సేఫ్ లో అన్ని ప్రతిపక్షాలు పాల్గొనాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఈ టీ సేఫ్ అనే ఈ ఫోరం అందరిది అయి ఉంటుంది. అన్ని ప్రతిపక్షాలకు సమాన హక్కు ఉంటుంది. ఇదేదో నేను కన్విన్ చేస్తున్నాను, నేను ప్రపోజ్ చేస్తున్నాను కాబట్టి నేనే దీనికి నాయకురాలుగా ఉంటాను అని నేను అంటలేను. అందరూ అగ్రీ అయ్యి ఒకరిని ఎంచుకుందాం. నన్ను అడుగుతే కోదండ రామ్ గారు ఉన్నా నాకేం అభ్యంతరం లేదు. పెద్ద ఆయన, ఇంతకు ముందు కూడా ఉద్యమాల్లో పనిచేసిన ఆయన, ఆయన నాయకత్వం మనం చూసాము. దయచేసి ఆయనైనా పెట్టుకుందాము. లేదు అంటే నాన్ పొలిటికల్ గా ఉండాలి అంటే ఎవరినైనా బయట అసలు పొలిటికల్ పార్టీకి సంబంధం లేని వ్యక్తిని ఒక నాయకునిగా పెట్టుకుందామన్నా కూడా నాకు ఓకే. లేదు అసలు ఎవరు వద్దు, అందరూ ఈక్వల్ గా ఉండాలి అని ఒక షో ఆఫ్ హ్యాండ్స్ కింద ఓటింగ్ జరిగి ప్రతి నిర్ణయము తీసుకుందామన్నా సరే, కానీ దయచేసి ఈ ఫోరం ఒకటి ఫామ్ చేద్దాం. మన బిడ్డల కోసం, మన యువత కోసం మనం నిలబడాల్సిన అవసరం ఉంది. మన రాజకీయాల కంటే మన యువత, మన బిడ్డలు మనకు ముఖ్యము అని మన తెలంగాణ ప్రజలకు మనం నమ్మకం కలిగించాల్సిన అవసరం కూడా ఉంది. April 10th అందరం కలిసి ఒక కామన్ ఏరియాలో, సే ప్రెస్ క్లబ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్, అందరం కూడుకుందాం. అక్కడ హౌ టు గో అబౌట్ ఇట్ అనేది, ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది నిర్ణయిద్దాం. దయచేసి అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి రావాలి అని వైఎస్ షర్మిల మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తుంది.